అంటే నువ్వు ఏది పలుకుతున్నావో, ఏది నమ్ముతున్నావో, ఏది ఆంతర్యంలో విశ్వసిస్తున్నావో, ఏది ప్రేరణ పొందుతున్నావో, ఆ రిజల్ట్ నీకు వస్తుంది. సెట్ అవ్వాల పాయింట్. శత్రువు నిన్ను వ్యతిరేకమైన విషయాలు నమ్మేటట్టు రేపుతున్నాడు. దేవుని సంబంధంగా అనుకూలమైన సంగతులు నమ్మేటట్టు రేపట్ల ప్రతికూలతలు నమ్మేటట్టు నిన్ను రేపుతున్నాడు. అది నమ్మొద్దు. దేవుని బట్టి ఆశీర్వాదాన్ని నమ్ము, శుభాన్ని నమ్ము, మేలును నమ్ము, జయాన్ని నమ్ము, దీవెనను నమ్ము. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు మనల్ని. శాపగ్రస్తులుగా, దరిద్రులుగా, దరిద్ర గుట్టి స్థితిలో ఉండేదానికి కాదు, ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. ఆ పరలోకంలో ఆశీర్వాదం, భూలోకంలో కూడా, భూలోకంలో కూడా అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమలు అనుమతించినా అవన్నీ కూడా మేలులుగానే మార్చి అన్ని విషయాలలో మనకు ఆశీర్వాదమే, శాపము లేదు, శాపము లేదు. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు అందిస్తున్నాడు. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలిగినా అది కూడా మన విశ్వాస పరీక్షలో పాస్ అవడానికి అనుమతించి పాస్ అయిన తర్వాత మనకు బహుమానం ఇవ్వడానికి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అనుమతిస్తాడు. మనలో కొన్ని దుర్లక్షణాలను తొలగించడానికి, మనలో ఆత్మీయ అభివృద్ధిని కలిగించడానికి, మనల్ని అత్యధికంగా ఆశీర్వదించడానికి, రెండంతల మేలు మనకు అనుగ్రహించడానికి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అనుమతిస్తాడో. అనుమతించిన దేవుడే అన్ని తీసేస్తాడు, తీసేస్తాడో. నిందైనా, అవమానమైన, అప్పైన, రోగమైన, సమస్యలైన, బాధలైన, కలతలైన, కష్టాలైన, కన్నీళ్ళైన అవసరాన్ని బట్టి అనుమతించబడతాయి. అవసరం అయిపోయిన తర్వాత మొత్తం తొలగించబడతాయి, మొత్తం తొలగించబడతాయి. హల్లెలూయా. నీ పిల్లల మీద శుభాన్ని ప్రవచించు, ఆశీర్వాదాన్ని వెదజల్లు. బలహీనులను సైతం ప్రోత్సహించి బలపరిచి రెల్లులను రాళ్ళులాగా నిలిపిన వాడు నా దేవుడు. గాలి కదిలిపోయే రెల్లులాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళని రాతి వలని స్థిరపరిచిన వాడు నా దేవుడు, స్థిరపరిచిన వాడు నా దేవుడు. ముఖ్యంగా శాపాన్ని ఎదురు చూడటం, కీడుని ఎదురు చూడటం, కీడుని పలకటం, జరిగిద్దేమో అని విశ్వసించటం, దాని గురించి భయపడటం, ఇలా చేస్తున్నప్పుడు కలవరానికి గురై కలవరంలో ఉండి ఆ కీడును కూర్చున్న కలవరంలో మనం మునిగి తేల్తున్నాం అనుకో, మన 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 పేరు కింద ఏం రాస్తాడు తెలుసా దేవుడు? ఇప్పుడు షాలేం రాజు అనేవాడు ఒక కీడు విషయమే కలవరపడుతున్నాడు అనుకో, అమ్మో ఇట్లా జరిగేటట్టుంది, అట్లా జరిగేటట్టుంది, ఇట్లా జరిగేటట్టుంది కలవరపడుతున్నాడు అనుకో, ఈ కలవరపడేవాడు షాలేం రాజు అనుకో, షాలేం రాజు అని బ్రాకెట్లో అవిశ్వాసి అని రాస్తాడు, లేకపోతే అల్పవిశ్వాసి అనైనా రాస్తాడు. కనీసం అవిశ్వాసి అని ఎక్దం రాయిపోయినా అల్పవిశ్వాసి అనైనా రాస్తాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, విశ్వసించువాడు కలవరపడడు, కలవరపడేవాడు విశ్వసించట్లేదు. అయిపోయే విశ్వసించేవాడు కలవరపడడంటే విశ్వాసం ఉంచనివాడు కలవరపడుతున్నాడు. అప్పుడు కలవరపడేవాడు ఎవరు? కీడుని ఎదిరించేవాడు ఎవరు? కీడుని ఎదురు చూసేవాడు ఎవరు? కీడును పలికేవాడు ఎవరు? చూడు ఎటు పోతుందో వ్యవహారం. కాబట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ, శత్రువుని ముందుకు తీసుకొచ్చే ప్రతికూలతలు, సమస్యలు, బాధలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, కలతలు, ఆత్మీయ జీవితంలో కూడా దిగజారిన స్థితి, నేనేందో ఒకప్పుడు అట్లా ఉండేవాడిని ఇట్లా అయిపోయాను, ఏందో ఇంకా దిగజారేటట్టున్నాను, ఏందో నేనేందో దిగజారిపోతున్నాను, ఒకప్పుడు అట్లా ఉండేదాన్ని ఇట్లా అయిపోయాను, ఏందో ఇంకా దిగజారిపోయేటట్టున్నాను, ఏందో ఇంకా బలహీనమయ్యేటట్టున్నాను, నేను ఇంకేందో లేచేటట్టు కనపట్లే, అయ్యే జరుగుతాయి. ఎందుకంటే నువ్వు అది నమ్ముతున్నావు. కానీ దేవుని బట్టి నువ్వేం నమ్మాలి? దేవుని బట్టి నువ్వేం నమ్మాలి? ఆయన రక్తము చేత నన్ను విమోచించాడు, ఆయన నాకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు,
యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేశాడు. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అని వాగ్దానం చేశాడు. నీకు సమాధానము కలుగునుగాక అని ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వాదమునకు వారసునిగా వారసురాలిగా చేశాను అని ఆయన నాతో మాట్లాడాడు. అనేక జనములకు దీవెనగా నిన్ను చేస్తానని మాట్లాడాడు. నిశ్చయముగా నిన్ను స్వస్థపరుస్తానని మాట్లాడాడు. నీ శ్రమలన్నీ నీకు దీవెనలుగా మారతాయని మాట్లాడాడు. ఈరోజు నీవు ఎదురు చూస్తున్న అనుభవిస్తున్నటువంటి కలతలని, ఈ శ్రమల వేదనని, కన్యలన్నింటినీ నీకు దీవెనలుగా మారుస్తానని సెలవిచ్చాడు. నేడు నీవు చూచుచున్న ఐగుప్తుల్ని ఇక ఎన్నడూ చూడవు. నేడు నీవు తరుమబడుతున్నావు, నిన్ను తరుము వారిని ఇక నీవు చూడవు అని నాకు మాట్లాడాడు. శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చాడు. దీవెనల నా వర్షము నా మీద కుమ్మరించాడు. ఒక్కసారి అంటే ఒక్కసారైనా ప్రభు నన్ను గురించి కీడు పలికాడా? భయపడకో నేనున్నాను నీకన్నాడు, కలవరపడకు నేనున్నాను నీకన్నాడు. నా దేవుడు ఉన్నాడు. ఈరోజు నేను ఇట్లా ప్రతికూలతలో ఉండొచ్చు, కానీ నా దేవుడు నిశ్చయముగా నన్ను బాగు చేస్తాడు, నిలబెడతాడు, సవాల్కరంగా ఆశీర్వదిస్తాడు, నన్ను సమృద్ధితో నింపుతాడు, అన్ని విధాలా నాకు తోడై ఉన్నాడు, నాకు మేలు చేస్తాడు. శత్రువా నా మీద అతిశయపడద్దు. నేను కింద పడినా నన్ను తిరిగి లేపి నిలబెట్టగల సమర్థుడు నా దేవుడు. నేనిప్పుడు బలహీనుడనైనా బలహీనురాలినైనా ఆయన నన్ను బలపరిచి వాడుకోగల దేవుడు. నేను నా దేవుణ్ణి నమ్ముతా, నేను ఆయన మీదే ఆనుకుంటా. నిన్ను నమ్మను, నువ్వు పెట్టే భయాలకు లక్ష్య పెట్టను, నువ్వేదన్నా నాకు నష్టం కలిగించాలని చూసినా ఆ నష్టం కూడా నాకు లాభంగా మార్చే దేవుడు రా నా దేవుడు. హల్లెలూయా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. నా జీవితంలో వెలుగు లేదు, నెమ్మది లేదు, నా బ్రతుకంతా చీకటైపోయింది, నా బ్రతుకంతా అంధకారం అయిపోయింది. సంవత్సరాలుగా ఒకటే స్థితిలో ఉన్నాను, సంవత్సరాలుగా ఒకటే పరిస్థితుల్లో ఉన్నాను, సంవత్సరాలుగా ఒకే అనుభవంలో ఉన్నాను, ఒకే పొజిషన్లో నడుస్తూ ఉన్నాను అంటే దేవుని బట్టి నేను చెప్తున్నాను, ఒకే నడతలో, ఒకే అనుభవంలో, ఒకే స్థితిలో కాదు, ఒక టర్నింగ్, ఒక మలుపు తిప్పుతాడు. తిప్పడానికి నీకెవడు చెప్పాడు? వాడి సంగతి చెప్పు నాకు. తిప్పడం ఎవడు చెప్పాడు నీకు? నీ పరిస్థితి మారదని నీకెవడు చెబుతున్నాడు? ఆ చెవులో నీకు చెబుతున్నాడు ఎవడు? వాడు రాక్షసుడు, వాడే. నీ పరిస్థితి ఇంతే, నీ పరిస్థితి మారదని నీకు ఎవడు చెబుతున్నాడు? వాడిని తన్ను ముందు పోరా సైతానా. నీవుడు నాకు చెప్పడని మారదని, మార్చువాడు నా దేవుడు. నన్ను నిలబెట్టువాడు నా యేసు, నన్ను చక్కబెట్టువాడు నా ప్రభు. తన రక్తం పెట్టాడురా నా కోసం, ప్రాణం మొత్తం నిలువున తారపోసాడు నా కోసం. అంత ప్రేమించేవాడు నన్ను వదులుతాడంట్రా లూసి? నువ్వు పోరా, ఇక నోరు మూసి అని పంపించాలా. దేవునికి స్తోత్రం. అలా నేను చెప్పినప్పుడే ఛార్జింగ్ బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ మరుసటి రోజుకి దిగిపోతుంది. అది ఇప్పుడు వచ్చిన బాధ.
చెప్పినప్పుడు నిజమే కదా, అసలు ఏంది ఇట్లా దరిద్రంగా అయిపోయావు మనం అనిపిస్తుందా? మరుసటి రోజుకు మళ్ళీ ఇప్పుడు కాలు ఇట్టి అన్నట్టు అయిపోతుంది బతుకు. అదే మార్పు చెందాలి, అదే మార్పు చెందాలి. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను, గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను, నీ తుట్టు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే, నీ తుట్టు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందం ఆశ్రయ పురమయ్యానీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయ పురమైన ఏసయ్యానీలో, ఆపత్కాలములన్నిటిలో అయిపోయింది అనుకున్న వాళ్ళ ముందు నిన్ను సవాగా నిలబెడతాడు. స్తోత్ర నీ పని అయిపోయింది అనుకున్న వాళ్ళ పని అయిపోయింది, నీ పని అయిపోయింది అనుకున్న వాళ్ళ ముందు నిన్ను సవాలుగా నిలబెడతాడు. అక్షయుడై ఉన్నాడు దీవెనకు ఆశీర్వాదానికి శుభప్రదమైన నిరీక్షణకు నిలబెచ్చాడు. నీటిలో ఆధరి అక్షయుడా నీకే స్తోత్రము, నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు, నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు, నీతో నేను నీ మందిరములో నివాసము చేసెదచిదకాలము, నీతో నేను నీ మందిరములో నివాసము చేసెదచిదకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఏసయ్యానీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఏసయ్యానీలో. ఆలోచనలు గుట్టిస్తుందాడే, తలంపులు గుట్టిస్తుందాడే, దిగజారుస్తుందాడే, మనం కీడును పలికేటట్టు చేస్తుందోడే, కీడును ఎదురు చూసేటట్టు చేస్తుందోడే, కీడు రప్పిస్తుందోడే. దేవుడికి అయ్యే మనం ఏమి నమ్ముతున్నామో ఏది ఎదురు చూస్తున్నామో దేవుడికి చెప్పి మరి తీసుకొస్తున్నాడు వాడే, మరి తీసుకొస్తున్నాడు వాడే, ఇవ్వద్దు వాడికి అవకాశం, ఇవ్వద్దు వాడికి అవకాశం. ప్రభు ఉన్నాడు మనకి, ప్రభు ఉన్నాడు మనకి. ఎంతమంది నిశ్చయంగా ఉన్నారు, నాకు నా యేసయ్య ఉన్నాడు, భరోసా ఎంతమందికి ఉంది, ఎంతమంది హృదయాలు తేలిగ్గా ఉన్నాయి క్రీస్తును బట్టి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ విషయాన్ని గ్రహించండి, ఇది ముఖ్యమైనదా కాదా, వాస్తవమే కదా. అందుకే సరిగ్గా మీకు అందిద్దో లేదో ఈ మ్యాటర్ అని నేను టెన్షన్ పడ్డా, మొత్తానికి అర్థమైంది. రెండు మూడు రోజులు గలిబిలిగా ఉందనుకో, నాతో పాటు ఉన్నోళ్ళు కూడా మొఖాలు వెలవెల పోతూ ఉంటాయి. గలిబిలి గురై ఈ ఒక్క మొక్క వినండి, నాకు టైం నేను మళ్ళీ వెళ్ళాలా, ఈ ఒక్క మొక్క వినే. కొన్నిసార్లు ప్రతి మనిషికి వచ్చినట్టు ఏదో చిరాకులు వస్తుంటాయి కదా. వచ్చినప్పుడు నేను కొంచెం డీలాగా ఉన్నాను అనుకో, నేను చేరంటే నాతో ఉండేవాళ్ళు సవాల్ చేయరు అన్నట్టుంటుంది వ్యవహారం, వాళ్ళు ఇంకా డీలా పడిపోతారు. వినండి ఒక్క మాట, ఎట్లా ఉంటుందంటే ఏదో మొత్తానికి ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయిపోతారు. ఎందుకు ఇల్లిట్ అయ్యారు అంటే నేనట్ట కనపడేసరికి వాళ్ళు ఇంకా ఎక్కువ అయిపోయారు అనుకుందాం. అప్పుడు నేనంటాను, ఓయమ్మో ఇప్పుడు నేను ఈ పరిస్థితి తెచ్చినట్టున్న వీళ్ళని అర్జెంటుగా నేను ఇప్పుడు బయటికి తీసుకొని రావాలి వీళ్ళని, మరి ఇంకేవో తెస్తారు. అందుకని
నేను చెప్తాను, ఫస్ట్ నుంచి కూడా నాతో ఉండేవాళ్ళకి, కుటుంబానికి ఏదన్నా కలత వచ్చినప్పుడు, నేను ఆ కలతని ఫేస్ చేసినప్పుడు, ఒకటి రెండు రోజులు ఇబ్బంది పడినా, అందులోనే నేను ఒకటి రెండు రోజులు ఎలాగైతే ఉంటానో నాకంటే ఎక్కువగా మిగిలిన వాళ్ళు ఉంటారు. వయం ఇంకా రెండు రోజులు ఎట్లనే ఉంటే ఇంకా వీళ్ళు ఇంకో అట్నే ఉండేటట్టున్నారు, ఇంకా దిగజారిపోయేటట్టున్నారని డౌట్ వచ్చింది నాకు. అప్పుడు నేను వెంటనే ఏం చెప్తానంటే, ఈ శోధన ఏదో గొప్ప మేలు జరగబోతుంది రా మనకంట, ఈ ఇబ్బంది ఏదో గొప్ప మేలుకు తీసుకెళ్తుందిరా మనల్ని, ఏదో చేయబోతున్నాడు రా దేవుడు, బలమైన కార్యం చేయబోతున్నాడు అనగానే మొఖాలు వెలిగిపోతాయి, ఒక్కొక్కడి మొత్తాన్ని వెలిగిపోతాయి. చిత్రం చెప్పనా, దేవుని కృపను బట్టి ఆ పలికినట్లే జరిగింది. దేవుని దయతో పలికినట్టే జరిగింది. హల్లెలూయా. నిజంగానే ఇప్పటివరకు మిస్ అవ్వలా. ఒకటి రెండు రోజులు కలతతో కృంగిన మళ్ళా విశ్వాసాన్ని బట్టి దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకొని, దేవా ఇంత గలిబిలంటే, ఇంత శోధన అంటే ఏదో గొప్ప కార్యం, ఖచ్చితంగా నేను దేవుని బట్టి ఏది పలికినా అదే జరిగింది యేసునామంలో. అట్లా బలమైన కార్యాలు ఎన్నో చూశా. కాబట్టి ఆశీర్వాదం, దీవెన, నిరీక్షణ, విశ్వాసం, శుభం, సమాధానం అన్నోట వెదజల్లుతూ ఉండాలి. కృంగిన వారిని లేవనెత్తే మాట మనం పలుకుతూ ఉండాలి దేవుణ్ణి బట్టి. ధైర్యపరచాలి, నిబ్బరపరచాలి. నిరీక్షణ లేకుండా చేయకూడదు, నిరీక్షణ ఉంది. క్రీస్తు యేసునందు మనకి, నీవు నీ ఇంటి వారికి నిరీక్షణ కలిగించాలి, నీ సహచరులకు నిరీక్షణ కలిగించాలి, నీ మనసుకు నీకు నిరీక్షణ ఉండాలి దేవుణ్ణి బట్టి. ఎవరిని బట్టి? మనుషుల్ని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి.